ఫ్రెండ్స్ వెలంగనిలో స్ట్రీట్ ఫుడ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్ గా ఉంటవి. సో ఇది అప్పము. అప్పము చాలా చాలా టేస్టీగా ఉంటది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఏ ఒక్కరైనా కూడా అప్పాన్ని తినుకోకుండా రాకండి అక్కడికి వెళితే, ఒకవేళ వెలంగని. సో మేము వెలంగని ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవ్రీ సమ్మర్ లో 10 డేస్ అయితే ఉండొస్తాము. ఆ 10 డేస్ లో మేము ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది బయటే చేస్తామన్నమాట. మార్నింగ్ చర్చ్ అటెండ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మాస్ అయిపోయిన తర్వాత 8 o'clock 8:30 అట్లా వచ్చేసి ఇక్కడ రోడ్డు పైన బ్రేక్ఫాస్ట్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటది. అదిగో అప్పం అది. సో అప్పం వచ్చేసి 20 రూపీస్ అది. అందులో కొంచెం కొబ్బరి పాలు షుగర్ వేసి ఇచ్చేస్తారనమాట. చట్నీ కావాలంటే చట్నీ, లేదంటే మనకి కొబ్బరి పాలు కావాలంటే కొబ్బరి పాలు వేసి ఇస్తారు. చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉందో. ఇలా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోయేటట్టు ఉంటది. సో దాంట్లో ఏమీ ఉండదు. చాలా అంటే ఒక లేయర్ మాత్రమే, చాలా పల్చిగా చేస్తారు కానీ చాలా టేస్టీగా చేస్తారు. మేమున్న 10 డేస్ అయితే ఎవ్రీడే ఈ అప్పాన్ని తింటామండి. సో మనకు అది కడుపు నిండదు, కాకపోతే అది టేస్ట్ అది బాగుంటుంది కాబట్టి ప్రతిరోజు దీన్ని మేము టేస్ట్ చేస్తాం. దీంతో పాటు వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకు అక్కడ ఉంటాయి కాబట్టి అవి కూడా తింటాం. చూసారా జూడు మిస్టిక్గా తింటున్నారు ఇక్కడ. సో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మేము వెలంగిని వెళ్ళిన ప్రతిసారి ఏ బ్రేక్ఫాస్ట్ తినకపోయినా అప్పాన్ని మాత్రం కంపల్సరిగా టేస్ట్ చేసి వస్తామండి. ఇక్కడ చూస్తే లడ్డు, ఇది రాగి లడ్డు. సో లడ్డు కూడా చాలా బాగుంది, దానిపైన కొబ్బరి వేశారు. ఇక్కడికి వచ్చేస్తే ఇది పుట్టు అనమాట. సో ఇది బీ పిండి కొబ్బరి కలిపి ఇట్లా పుట్టులాగా చేస్తారనమాట. సో ఇది కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిదని కేరళ వాళ్ళు తమిళ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఇది మన వాళ్ళకంటే దీని టేస్ట్ ఎక్కువ తెలియదు కాబట్టి మనం చేసుకోం కాబట్టి తినరు. కానీ అక్కడ కేరళ తమిళనాడు వాళ్ళు మాత్రం కంపల్సరిగా పుట్టు అనేది తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఆంటీ అప్పం వేస్తున్నారు చూడండి. ఒక్కటే గరిటె, జస్ట్ అట్లా గరిటె వేసి ఆ గిన్నెని ఇట్లా తిప్పుతున్నారు అనమాట. అంతే, కొంచెం మూత పెట్టేసి 2 మినిట్స్ అవ్వగానే అది లేయర్గా పైకి వచ్చేస్తుంది, తీసేస్తారు. సో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. మనం ఇంట్లో కూడా దీన్ని ట్రై చేయొచ్చు, ఏమీ లేదండి. కొంచెం బియ్యం నానబెట్టేసి ఈవినింగ్ నానిన తర్వాత దాంట్లో కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవడమే అంతే. కొంచెం లూజ్గా దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా ఇట్లా పట్టుకుంటే ఒక లేయర్ లాగా వస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న గిన్నె ఉంది కదండి, ఆ ప్యాన్ చక్కగా ఖాళీ ఉండాలి. ఇక్కడ ఇంకపోతే వడ, గారి, పునుగులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా వెలంగిని వెళ్ళినప్పుడు ఈ అప్పాన్ని మాత్రం టేస్ట్ చేసి రండి, మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది ఈరోజు మన వెలంగిణిలో స్ట్రీట్ బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, గ్రేసింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్.